हाई फ्रेंड्स, वेलकम बैक टू स्वीटी लॉक्स। रोज रेसीपी हाई प्रोटीन ड्रिंक लागा पंचेसे रागी स्पोर्ट्स माल्ट प्रिपेर चेसुकुंदाम। स्वीट कॉम्बिनेशन लो बेल्लम कानी शुगर कानी यूज चेयकुंडा प्रिपेर चेस्तुन्ना नेनु इक्कड। रागी स्पोर्ट्स नी ई विधंगा पौडर लागा प्रिपेर चेसुकोनी, प्रोटीन पौडर लागा प्रिपेर चेसुकोनी रोज गनुक मनम यूज चेस्ते मन बॉडी की मंची एनर्जी इच्चिनट्टु अवुतुंदि। एमकलु कूडा चाला बलंगा एर्पड़तायि। मंची क्वालिटी रागुलनु तीसुकोनि ई विधंगा नीटुगा वाश चेसि ओक नैट नानबेट्टेसुकोवालि। नेक्स्ट डे ఈ విధంగా క్లాత్ లో చుట్టేసి ఒక డే అంతా వదిలేస్తే మొలకలు ఈ విధంగా వచ్చేస్తాయి। ఈ విధంగా మొలకలు లాగా చేసి గనుక మనం తీసుకుంటే మన బాడీకి డబుల్ క్వాంటిటీలో ప్రోటీన్స్ అందుతాయి। ఈ రాగుల్లో ఫైబర్ మరియు కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మన బాడీకి చాలా మంచి ఎనర్జీని ఇస్తాయి, మంచి ప్రోటీన్స్ కూడా అందుతాయి। రాగులను ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి। ఈ విధంగా ఆరబెట్టేసుకొని ఈ రాగులకి ఒక కప్పు వాల్నట్, ఒక కప్పు బాదాము, అలాగే ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు కిస్మిస్ కూడా తీసుకుంటున్నాను నేను। ఇక్కడ ఎక్స్ట్రా ప్రోటీన్స్ యాడ్ చేస్తున్నాను అన్నట్టు, మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా బాదాములను ఫస్ట్ వేయించుకొని తర్వాత అందులోనే వాల్నట్ అలాగే జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి। ఈ వేయించుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకొని మనము ఈ నట్స్ ఒకటే పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే పౌడర్ ముద్దలాగా వస్తుంది। కాబట్టి రాగులు అలాగే ఈ నట్స్ ని మిక్స్ చేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ పిండిని ఏమీ జల్లించాల్సిన అవసరం లేదు, ఇక్కడ మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే అయిపోయింది। మొత్తం ఇలాగా పిండిలాగా మెత్తగా ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ। మీరు లేదంటే ఇలాచిలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ పట్టేసుకోవచ్చు। ఈ విధంగా పౌడర్ యాడ్ చేసి నీట్ గా మిక్స్ చేసుకోవాలి। దీని ఈ విధంగా ఒక హెయిర్ టైట్ బాక్స్ లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి। మాల్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ। ఒక గ్లాస్ కి 1 టీ స్పూన్ పౌడర్ చొప్పున 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా। ఈ 3 గ్లాసుల వాటర్ కి 3 టీ స్పూన్ల పౌడర్ తీసుకుంటున్నా। ఈ పౌడర్ ని వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి। ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా నీట్ గా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి। ఈ విధంగా స్వీట్నెస్ కోసం ఎండు ఖర్జూర పౌడర్ ని యూస్ చేస్తున్నాను ఇక్కడ। ఇది హెల్త్ కి చాలా మంచిదండి, షుగర్ కాని బెల్లం కాని యూస్ చేయద అసలు। ఇలాగా ఎండు ఖర్జూరం పౌడర్ తో మనం మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది। ఈ విధంగా మిగతా పౌడర్ ని ఒక హెయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని రోజు మాల్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని గనుక మనం తాగితే మన బాడీకి మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది। ఇలాగా నీళ్ళు మరిగే టైం లో ఈ మిక్స్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి। ఇది బాగా కుక్ చేసుకు బాగా ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి। ఫ్లేవర్ కి ఇంకొద్దిగా ఇలాచి పౌడర్ ని యాడ్ చేస్తున్నా। ఇక్కడ జల్లించలేదు కాబట్టి పిండిని బాగా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది మాల్ట్। మాల్ట్ ని ఇలాగా పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి। ప్రిపేర్ అయిపోయిన చూడండి, ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకొని రోజు ఒక గ్లాస్ లాగా తాగితే మనకి మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది, అలాగే బాడీకి కూడా మంచి బలాన్ని ఇస్తుంది। వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।